కొడాలి నాని అంటేనే ప్రత్యర్థులపై చిర్రెత్తు కోపంతో విరుచుకు పడుతుంటారు అని మనకు తెలుసు. కొడాలి నాని మరో కోణం చాలామందికి తెలియదు. గుడివాడ అంటే కొడాలి నానికి అడ్డ. కానీ కొడాలి నాని ఈ స్థాయికి అంత ఊరికే రాలేదట. ఎంతో కష్టపడితే కానీ ప్రజల గట్టి స్థానం సంపాదించుకున్నారు కొడాలి నాని. కొడాలి నాని తెర వెనుక చేసిన అనేక గొప్ప గొప్ప పనులకు నిజంగా ప్రజలు ఎప్పటికు ఆయనకు అభిమానులుగా ఉంటుంటారు. తాను గొప్ప మనసు కలవాడని, చాలా మంచి హృదయం ఉన్న వ్యక్తి అని కూడా చాలామంది చెబుతుంటారు. ప్రత్యర్థులను చెమటలు పట్టించేలా తిట్టడంలో దిట్ట అయినప్పటికీ మనసులో మాత్రం వెన్నే అంటున్నారు. ఇక తాజాగా గుడివాడలో నిర్వహించిన జాతీయ స్థాయిలో ఒంగోలు ఎడ్లబండి లాగుడు ప్రదర్శనలకు వివి వినాయక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వినాయక్ మాజీ మంత్రి కొడాలి నాని గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని డైరెక్టర్ వివి వినాయక్ చెప్పగా, ఆంధ్రప్రదేశ్లో సంతోషకరమైన వాతావరణంలో ప్రజలు పండుగలు జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది చూస్తుంటే అన్నారు. ఈ మేరకు వివి వినాయక్ మాట్లాడుతూ, అందరూ కలకలలాడుతున్నారు, చూడ్డానికి చాలా ఆనందంగా ఉంది. ప్రతి సంక్రాంతి అందరూ ఇలానే జరుపుకోవాలి. గుడివాడలో జరుగుతున్న జాతీయ స్థాయి ఒంగోలు బండ్ల లాగుడు ప్రదర్శనలకు తొలిసారి ఇలా వీక్షిస్తున్న లైవ్ లో ప్రదర్శనలు చాలా బాగున్నాయి. ఈ ఏడాది మార్చిలో నేను డైరెక్ట్ చేసిన హిందీ సినిమా విడుదలవుతుంది. హిందీ సినిమా రిలీజ్ అయిన తర్వాత తెలుగు సినిమా చేస్తా. కొడాలి నాని వల్లే ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నానని వివి వినాయక్ చెప్పారు. అనేక మందిని గొప్ప స్థాయిలో నిలబెట్టిన వ్యక్తి కొడాలి నాని. కానీ ఎప్పుడు బయట ప్రపంచానికి చెప్పరు, తెలియదు, ఏ విధంగా కూడా ఆయన తన గొప్పలను చెప్పుకోరు. కొడాలి నాకెంతో ఇష్టమైన వ్యక్తిని, ఆయన ఎప్పుడంటే అప్పుడే ఆయనతో సినిమా చేసేందుకు నేను సిద్ధమని ఏకంగా వివి వినాయక్ అదిరిపోయే ప్రకటన కూడా ఇచ్చారు ఈ వేదికగా. దీంతో కొడాలి నాని నవ్వుతూ కూర్చున్నారు. సినిమాలు ఇవన్నీ పనికిరావు మనకు అన్నట్టుగా తన ముఖం పెట్టాడు. ఏదేమైనా కొడాలి నాని మంచి మనసున్నవాడని ఎంతో మంది చెబుతుంటే కానీ తెలియట్లేదు ఈ మధ్యకాలంలో. మనిషిని తిట్టడమే, ఒక వ్యక్తి తిడుతున్నాడంటే ఆ తిట్టడమే చూస్తారు తప్ప తనలో ఉన్న మంచి కోణంలో సైడ్ ఎవరు కూడా ఆలోచించరు. ఇక టీడీపీ, ఎల్లో మీడియా మొత్తం కొడాలి నాని అంటేనే వాళ్ళకు ఒళ్ళు మండిపోతుంది. మేము అధికారంలోకి వస్తే నేను ఏ స్థాయిలో పతనం చేస్తామో చూడని సవాళ్లు చేస్తుంటారు వాళ్ళు. ఏదేమైనప్పటికీ కూడా కొడాలి నాని మంచి మనసు కలవాడు. ఆ మంచి మనసు కలవాడు ఎప్పుడు మంచిగా ఉండాలని ఆశిద్దాం. వీడియోకి లైక్ కొడదాం.